మీకు నమస్కారం మనం ఉదయం చదువుకునే శ్రీ సాయి ప్రబోధామృతం వివరించుకోవటం చేసుకుంటున్నాం మనకు ఇచ్చిన ధన్యతకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుందాం ఆయన పాదాలకు నమస్కారం ఈరోజు చెప్పుకుంటున్న విషయం మానవ జీవితంలో అనేక సంవత్సరాలుగా యుగాలుగా ప్రశ్నార్థకంగా మిగిలిన విషయాలు కాబట్టి మీరు శ్రద్ధగా విని మీ సాటివారికి దీన్ని పంచుకున్నట్టయితే యుక్తంగా ఉంటుంది విద్యానగర్లో మాస్టర్ గారి చిన్న గదిలో మొత్తం ప్రపంచ మానవాళి సమస్యలన్నీ చర్చించబడేవి రకరకాల తత్వాలు రకరకాల అంశాలు మామూలు మానవుడి మనఃపరిధిలో ఉండడానికి కూడా అవకాశం లేనంతటి సూక్ష్మతర అంశాలు కూడా అక్కడ విశ్లేషించడం వివరించడం విపులీకరించడం దానికి తగిన రీతిలో మనల్ని మనం ప్రేరేపించుకోవటం అనే కృషి జరుగుతూ ఉండేది బాహ్యంగా దూరం నుంచి చూసిన వాళ్ళకి అది అర్థం అవదు ఇంతవరకు మనం ధర్మం అనేది ఆధ్యాత్మిక వాదాల్లో అతి ముఖ్యమైన అంశమని అంటే ఆధ్యాత్మికత లేకుండా ధర్మం లేదు ధర్మం లేకుండా ఆధ్యాత్మికత ఉండదాలదు అధర్మమైన ఆధ్యాత్మికత మీద లేదు ఆధ్యాత్మికత అంటేనే ధర్మబద్ధమైంది అని ధర్మం అనేది అత్యావశ్యకమైనటువంటి అనుసరణీయ సూత్రమని ఎవరైనా కావాలంటే ఆధ్యాత్మికత నెమ్మదిగా నేను రేపు అనుసరిస్తాను అనుకున్న ధర్మం మాత్రం ఈ సెకండ్లో ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఇంకొక ప్రాణత్యాగం చేసే టీవీ వరకు ప్రతి వారికి అదే అనివార్యమైన అవసరమని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉండే మరో పరిస్థితితో దానిని పోల్చి చెప్పుకుందాం ప్రబోధామృతం మాసే రాసే నాటికి ప్రపంచంలో సామ్యవాదం అనేది ఒక తీవ్రంగా ఉంది సామ్యవాదం అంటే స్థూలంగా అర్థమైందంటే ఒక ప్రాంతంలో లేకపోతే భూమి మీద ఉండే సంపద అందరిది సంపద యొక్క సమిష్టి ఫలం అందరూ పొందాలి ఇటువంటి ప్రాథమిక సూత్రాల మీద ఏర్పడింది అది అయితే దానిని సాధించడంలో సామ్యవాదులు చెప్పేటటువంటి స్వేచ్ఛ లేదు ఎక్కడ లేదంటే అందరూ సమానమే అన్నారు కానీ అందరికీ సమానమైన స్వేచ్ఛ లేదు అక్కడ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు కొన్ని మంచి గుణాలను కొన్ని ఉత్తమ ఆదర్శాలను కొన్ని సంవత్సరాలు కొన్ని జీవితాల పాటు వాళ్ళ చేతగన బలవంతంగా అయినా సరే ఆచరింప చేస్తే తర్వాత అది క్రమంగా 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 వాళ్ళకు అలవాటైపోయి సామ్యవాద ప్రపంచం సామ్యవాద సమాజం ఏర్పడిపోద్ది అని భ్రమపడ్డారు ఆ రోజుల్లో మేధావుల్లో కొంతమంది దాన్ని వ్యతిరేకించారు దాన్ని భరద్వాజ మాస్టర్ గుర్తించారు అంతేకాకుండా ఆయన పూర్తిగా అది హాస్యాస్పదం అని చాటి చెప్పారు ఎక్కడో దక్షిణ భారతదేశంలో ఈ తూర్పు సముద్ర తీరంలో కోరమండల్ కోస్ట్లో కాలేజీలో అధ్యాపకుడైనటువంటి భరద్వాజ మాస్టర్ గారు వివరించిన అంశం ప్రపంచపు వాయిస్గా వినిపిస్తే బాగుండేది ఆయన ఏమన్నారు ఈ సామ్యవాదంలో ఒక లోపం ఉన్నది అది ఎంత ఉత్తమమైనా వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకం సజీవ చైతన్యవంతమైనటువంటి మానవుడి ఎవరినైనా బలవంతంగా మార్చి ఒక రకమైన సమాజాన్ని ఒక రకమైన వ్యక్తిత్వాన్ని ఊహించటం కష్టం అని ఆయన అనేక వివరణలతో చెప్పేవారు ఆ రోజుల్లో ఇటు ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకంగా అదేవిధంగా పోటీదారుగా సామ్యవాద సమాజం ప్రపంచంలో విస్తరించి ఉంది అప్పుడు ఒక రష్యా ఒక చైనా ఒక జర్మనీ ఒక యుగోస్లావియా అదేవిధంగా అనేక సామ్యవాద దేశాలు ప్రపంచంలో అక్కడక్కడక్కడ ఉన్నాయి చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు వాటికి ప్రాపుతో బతుకుతుండేవి అంత బలమైన వాదానికి ఆయన చెప్పిన సమాధానం అది లోపభూ ఇష్టం ఆధ్యాత్మికత లేని వ్యక్తిత్వ వికాసము వ్యక్తిశ్రేయస్సు ఉండే అవకాశమే లేదు అది ఒక అంత సూత్రం అప్పట్లో అలెగ్జాండర్ సోల్స్ నెడ్చిన అనేటటువంటి నోబుల్ బహుమతి వచ్చిన వారు రచయిత ఆయన క్యాన్సర్ వార్డ్ లాంటి నవలలు రాశారు ఆయన మీరు అనుకున్నట్టు సామ్యవాదంలో సామ్యవాదం లేదు నిర్బంధవాదం ఉంది బిహైండ్ ది ఐరన్ కర్టన్స్ ఆఫ్ ది సామ్యవాదం అని చెప్పారు అదేవిధంగా ఆండ్రీ సఖరో అని ఆయన ఒక గొప్ప ఫిజిస్టు శాస్త్రవేత్త ఆయన నోబుల్ బహుమతి గ్రహీత అనుకుంటాను ఆయన గారు కూడా దాన్ని వ్యతిరేకించారు వాళ్లకు ఆయా దేశాలలో జీవించేందుకు అవకాశం లేకుండా వాళ్ళని దేశ బహిష్కృతులు కూడా చేశారు అప్పుడప్పుడు కొందరు వ్యక్తుల స్వరాలలో ఆ నిర్బంధపు జాడలు కనిపిస్తూ ఉండేవి అసలు జర్మనీని రెండు భాగాలు చేసి తూర్పు పశ్చిమ జర్మనీలలో ఒకదాన్ని సామ్యవాద రీతి ఇచ్చివేస్తే అక్కడ మధ్యలో గోడ కట్టారు బెర్లిన్ వాళ్ళని ఆ గోడ యావన్ మానవ సమాజానికి మధ్య కట్టిన గోడ సామ్యవాదానికి బ్రజాస్వామ్యవాదానికి ఆ తర్వాత ఒకసారి విప్లవం వచ్చి ఆ మొత్తం ఆ గోడంతా కూల్చి అవశేషంగా దాని రాళ్ళని తెచ్చి ఇంట్లో గుర్తులుగా పెట్టుకున్నారు ఈరోజు బెర్లిన్ వాళ్ళు లేదు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నిర్బంధంగా ఏ మనిషిని ఏ మనిషి మార్చటం వీలు కాదు ఇది ఆధ్యాత్మిక సూత్రం అది ఎవరు చెప్పారయ్యా అనాదిగా ఋషులు చెప్పారు మనమందరం అతి గొప్పదనుకునే భగవద్గీత చెప్పింది మాస్టర్ ఎన్నోసార్లు చెప్పేవారు సాయిబాబా చెప్పారు అరే అబ్బాయ్ విషయం ఇది ఓ బిడ్డ నువ్వు తాగుడు మానుకోవాలి ఇది నీకు మహాని చేస్తుంది మానుకోకపోతే ఒకటి రెండు సార్లు నీ చెప్పి నీ కర్మకు నేను విడుస్తాను నువ్వు మానుకుంటానంటే నేను ఎన్నో రీతులు నీకు సాయం చేస్తాను ఒక అతను బాబాకు మాట కళలో ఇచ్చి మానేశాడు తాగుడు మానేశాడు ఒకసారి ఒక పార్టీలో అతని పై అధికారి కావాలని ఇచ్చి ఇతను మానేయడమా అంటే ఒకని చెప్పడం అనేది చాలా బాగుంటుంది అని చెప్పి బలాత్కారంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుని క్లాసులో ఎత్తా పోసాడు క్లాసులో పోసి తాగమని నిర్బంధించాడు అతనితోనే ఇతనికి ముఖమాటం పై అధికారి అతను అప్పుడు అతను బాబాను స్మరించాడు బాబా ఏం చేశారు ఒక సెకండ్లో ఏం జరిగింది ఇప్పుడు మనందరికీ రోజు జరిగేటట్టు కరెంట్ పోయింది మరొక నిమిషం ఏమైందంటే ఆ పక్కనే ఉండే ఇంకో తాగుబోతు ఏమనుకున్నాడు ఏమో ఆ గ్లాసులో వీడి తాగేసి గ్లాస్ తీసి అతను ముందు పెట్టేశాడు అధికారి ఏం చేశాడు నా కోసం ఇతను సిగ్గుపడి చీకట్లో తాగాడు అనుకున్నాడు భగవంతుడు ఏం చేశాడు తన భక్తుని కాపాడుకున్నాడు భగవంతుడు కాపాడే రీతిలో ఏ పరిస్థితుల్లో అయినా ఇట్లా ఉంటాయని అర్థం భగవద్గీతలో మాస్టర్ అన్నిసార్లు చెప్పడం నాకు ఈనాటికి నాకు చెవులలో వినిపిస్తోంది ఒక అర్జునుడు ఆనాటి యువతరానికి ప్రతినిధి కృష్ణుడు భారతీయ ఆధ్యాత్మికతకు ఆచరణశీలమైన సిద్ధాంతానికి ప్రతినిధి భగవంతుడు నారాయణుడై భగవానుడై తిరిగి వచ్చినటువంటి రూపం కృష్ణ పరమాత్ముడు అందుకే భగవద్గీతలో ఎక్కడ శ్రీకృష్ణ వాచ అని లేదు శ్రీకృష్ణుడు పలికను అని లేదు భగవాను వాచ అని ఉంది భగవంతుడే భగవత్ స్వరమే మాట్లాడుతోంది అని ఉంది భారతీయ అంతరాత్మ మాట్లాడుతుందని ఉంది ప్రస్థానత్రయ పారిజాతం మాట్లాడుతున్నట్టు ఉంది అందుచేత అక్కడ ఏం చెబుతాడు అర్జునుని ఎంతో ప్రేమిచ్చి భక్తాసిమే సఖా చేతి రహస్యం హేతదూత్తమం నువ్వు నా భక్తుడవని నువ్వు నా సన్నిహితుడవు స్నేహితుడవని ఈ రహస్యమైనటువంటి గోప్యతమం శాస్త్రం రహస్యతమమైన ఈ శాస్త్రాన్ని నేను మీకు చెబుతున్నాను అని ఎంతో ప్రేమగా ఏ తండ్రి ఏ బిడ్డకు చెప్పనంతగా ఏ ఉపాధ్యాయుడు తన విద్యార్థికి చెప్పనంతగా ఏ ఎక్కడో అరుదైన గురువులు మాత్రమే తన శిష్యులకు బోధించిన రీతిలో కృష్ణ పరమాత్ముడు యుద్ధరంగంలో జీవన యుద్ధరంగంలో చేసిన ప్రబోధం అజరామరమైనటువంటి మానవజాతి గర్వించదగిన మహోన్నత బోధ సారాంశం అటువంటి భగవద్గీతలో ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రానికి చెందిన మానవ స్వభావ శాస్త్రానికి చెందిన అతి ముఖ్యమైన విషయం ఉంది మాస్టర్ దగ్గర నేను ప్రతినిత్యం అది ఆచరణ గమనిస్తూ ఉండేవాడిని ఏమిటంటే ఎప్పుడైనా ఎవరైనా ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చి చెప్పినా ఆయన ఆ సమస్యను అన్ని రకాల విశ్లేషించి వివరించి ఒక సూచన చేసి అన్నీ మొత్తం ఇంత తర్వాత ఏం చేసేవాడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చేశాడు అది చేసేవాడు ఇంతకు కృష్ణుడు ఏం చేశాడు భగవద్గీత ఎందుకు గొప్పదంటే ఒకటేమో ఒక సిద్ధాంతం చెప్పాడు అంతటా ఒకే పరమాత్ముడు ఉన్నాడు మరణించినవాడు జన్మించక తప్పదు జన్మించినవాడు మరణించక తప్పదు అదే విధంగా పోరాటం అనేది జీవితంలో భాగం ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మను చేయటమే ఆనందానికి మూలం పనిచేయి కానీ దాని ఫలాన్ని అపేక్షించకు ఉపేక్షించు అది ఉత్తమ జీవన రహస్యం ఇలాంటివి చాలా చెప్పాడు అవి ప్రపంచంలోనే అరుదైన అంశాలు అన్నీ చెప్పడమే కాదు ఒరే బా ఇది సనాతనం అని ఆ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం వివస్వాన్ మనవే ప్రోహ మనుర్విక్వాకవే బ్రమీత్ అని ఇట్లా కూడా చెప్పాడు ఎప్పుడెప్పటి అనాది ధర ఇది ఈరోజుది కాదు అలా విచ్ఛిన్న చిన్న జీవన స్రవంతిలాగా నదిలాగా సాగుతోంది బొమ్మన్నారు ఇవన్నీ బాగున్నాయి కానీ చివరికి ఆయన ఏం చేశాడంటే అంతా చెప్పాడు తర్వాత నాకు అనుమానం అండి మీరు సిద్ధాంతం చెప్పారు ఇక్కడ ఈ సిద్ధాంతానికి నాకు అనుభవ రూపమైనది లేకపోతే నేను ఎలా నమ్మను అనగానే సిద్ధాంతాలు ఎన్నైనా ఎన్ని గ్రంథాలైనా ఎందరో మహాపురుషులైనా చెప్పు ఉండొచ్చు సిద్ధాంతానికనే వెంటనే దృష్టాంతం ఇచ్చి అనుభవ రూపంగా వివరించిన సద్గ్రంథం భగవద్గీత భగవద్గీతలో విశ్వరూప సందర్శన ఉండడం దాని యొక్క మహత్తరత్వం అందుకని కృష్ణుడు ఒక సిద్ధాంతం చెప్పి దాని వెంటనే రుజువు కూడా చేశాడు ఆయన చెప్పింది నిజమని అతనికి అనుభవపూర్వకంగా బోధించాడు అది మామూలు కళ్ళతో చూడలేవైనవు జ్ఞాననేత్రంతో చూడగలవు అందుకని దివ్యం దదామితే అద్భుతమైన నేత్రాలు ప్రసాదిస్తానని ఇచ్చారు ఆ అద్భుత నేత్రాలతో అనేక బాహూదర వక్త్ర నేత్రం అని అన్నిట్లో అందరిలో ఉండేది ఒకటేనా ఆయన చూశాడు బాగానే ఉంది అందుకని భగవద్గీత అంత విశిష్టమైంది భగవద్గీతలో చేయబడిన బోధ అంత గొప్పది చేసిన భగవానుడైనటువంటి కృష్ణుడు నమస్కార్యుడు దానికి కారణమైన అర్జునుడు సుప్రభాత వేళ సదా మనం అందరం జ్ఞాపకం పెట్టుకోదగిన మన జాతి వీరుడు బాగుంది అంటే వాళ్ళిద్దరి సంబంధం ఎలాంటిది మిత్రుడు సఖుడు ఆత్మీయుడు ఆయన గురించి అంటాడు మన సారథి మన సచివుడు మన బంధువు మన బాంధవుడు మన ప్రభుడు గురుడు దేవర మా ఇన్ని గాలి అయినవాడు పరమాత్ముడు కృష్ణుడు అని చెబుతాడు అన్ని బాంధవ్యాలు అన్ని ఆత్మీయతలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో అందుకని కృష్ణుడు అంతా అయిన తర్వాత ఏం చెప్తాడు ఒరే అబ్బాయి విషయం ఇది తర్వాత నీకు నచ్చినట్టు చేసుకో నువ్వు చేస్తావా నువ్వు చెయ్యవా అది నీ ఇష్టం విషయమైతే ఇది అని చెప్పేసి అతని ఇష్టానికి వదిలేస్తాడు అంతేగాని చెయ్యి అని చెప్పడు ఇది ఇలాగే చేయవలసింది అని ఆదేశించడు ఆదేశిస్తే మనసు వ్యతిరేకిస్తుంది కాబట్టి విషయం ఎట్టిది గన చెప్పితే వాళ్ళు నచ్చి చేస్తే ఆ అనుసరించడం ద్వారా ఉత్తమమైన ప్రబోధం సాధ్యం అవుతుంది అందుకని ధర్మాన్ని బలవంతంగా కమ్యూనిస్టులు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నెత్తిన రుద్దినట్టు చేస్తే ఈరోజు ప్రపంచంలో కమ్యూనిజం తుడుచుకుపోయినట్టు నీ ఆదర్శం కూడా పనిచేయ అంటే ఏం చేయాలి ఎవరికి వాళ్ళు అవగాహనతో ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం సహజగతంగా మారాలి కానీ గన్ పాయింట్లో బుల్లెట్ దిగుతుంది అని బెదిరించి ధర్మాన్ని అనుష్టింపజేయడం సాధ్యం మనిషి తన తాను మార్చుకోవాల్సిందే కాని బలవంతపు మార్పు శాశ్వతంగా ఉండజాలదు ఈరోజు ఒక చైనాలో వచ్చిన పరిణామం దానికి గొప్ప ఉదాహరణ చాలా సంవత్సరాల పాటు అక్కడి సమాజాన్ని వాళ్ళ సహజమైనటువంటి ప్రతిక్రియలకు ప్రక్రియలకు జీవనాంశాలకు దూరం చేసి బలవంతం చేసి పెడితే ఒక్కసారి ఆ తలుపులు తెలుసుకోగానే ఒక్కసారి ఆ జనవంత స్వేచ్ఛావాయువులతో వాళ్ళదైన సహజరీతితో స్పందిస్తున్నారు ఇక్కడ నేను చెప్తుంది సామ్యవాదం మంచిది కాదని ప్రజాస్వామ్యం మంచిదని కాదు ప్రజా ఉత్తమమైన ప్రజాస్వామ్యం కూడా భూమి మీద ఎక్కడా లేదు అయితే నువ్వు ఏ వాదాన్ని సపోర్ట్ చేస్తావే వాదాన్ని ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యవాదాన్ని ఆధ్యాత్మిక మానవీయవాదాన్ని ఆధ్యాత్మికత కలిగినటువంటి ప్రపంచ మానవ శ్రేయోవాదాన్ని అంతేగాని ఇక్కడ ఈ వాదాలన్నీ అపరిమితమైనవి ఆధ్యాత్మికత అపరిమితమైంది వివేకానందుడు ఒక భారతీయ ఋషులందరూ ఈనాటికి అత్యయత్నం చేస్తున్న మహాపురుషులందరూ మనం గుర్తు చేసుకోదగినవారు సరే బాగానే ఉంది ఒక క్రమ పరిణామ సిద్ధాంతం అని ఒకటి ఉంది అంటే దాన్ని డార్విన్ కానీ డార్విన్కి ముందు కూడా ఎంతోమంది చెప్తున్నారు డార్విన్కి ఎవల్యూషన్ తీరీ ప్రజెంట్ చేసిన ఘనత దగ్గర అంటే జీవులన్నీ క్రమంగా ఒకదాని చోటి అభివృద్ధి చెందుతూ వచ్చి ఈనాడు మానవుడు వచ్చాడు మేము విద్యానగర్లో ఒక విషయం చర్చించేవాడు సరేనండి జీవ పరిణామ సిద్ధాంతం కొన్ని వేల సంవత్సరాలు జరిగింది అంటే అమీబా నుంచి మానవుడి వరకు పరిణామక్రమం వచ్చేసింది ఇప్పుడు ఆ తర్వాత ఇంక ఎవల్యూషన్ ఆగిపోయిందంటావా అయితే ఎవల్యూట్ అయితే ఏమైంది దానికి ఒక సమాధానం ఉంది అంటే ఇప్పుడు మానవుడి కంటే ఉత్తమ పరిణామం గల జీవి పుట్టాలిగా దాదాపు నలభై ఐదు లక్షల సంవత్సరాలుగా మానవుడు పుట్టి పెరుగుతున్న పెరిగి అభివృద్ధి చెందాడన్నారే మరి ఆ తర్వాత ఏమైందిట డార్విన్ సిద్ధాంతం తర్వాత ఏమైంది అనే ప్రశ్నకు సమాధానం లేదు ఉంది ఏమిటా సమాధానం మాస్టారి దగ్గర చర్చించేవారు అంతవరకు దేహం పెరిగింది దేహం పర్ఫెక్ట్ డిజైన్గా మారిపోయాక దేహపు లోపల జీవ చైతన్యపు బుద్ధిశక్తి పెరగడం వల్ల అంతవరకు దేహం పెరిగింది దేహం ఒక పర్ఫెక్ట్ డిజైన్గా తయారైపోయింది ఎట్లా పర్ఫెక్ట్ డిజైన్ అయిందంటావయ్యా అది ఎట్లా ఒప్పుకోవాలి నేను భూమి మీద ఏ జీవి కూడా పక్షి పురుగు చీమ దోమ చిన్నది పెద్దది డైనజారస్ అయినా సరే ఒక దగ్గర బతికేది ఇంకో దగ్గర బతకదు ఒక కాలంలో ఉన్నది ఇంకొక కాలంలో ఉండలేదు కాబట్టి భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఆ పరిస్థితులు అనువుగా చేసుకుని బతకగలిగే దేహ నిర్మాణం ఉన్నది మానవుడికి ఒకడికి అతి దేశంలో ఉన్నాడు అతి చలి దేశం ఎస్కిమోస్ ఉన్నారు ధ్రువ ప్రాంతాల్లో ఉన్నారు అంటే ఎక్కడైనా ఆరు నెలలు సూర్యుడు కనిపించిన దగ్గర మానవుడు మనుగడ సాగించగలడు అంటే మానవ శరీరం యొక్క నిర్మాణం యొక్క డిజైన్ పర్ఫెక్ట్ అప్పుడేమైంది అంతరంగంలో బుద్ధిశక్తి హృదయశక్తి పెరగడం జరిగింది ఆ విధంగా ఆవిర్భవించిందే భారతీయ ఆధ్యాత్మిక సూత్రం డార్విన్ తర్వాత డార్విన్ చేసిన పరిశోధనా ఫలితాల తర్వాత పరిణామం చెందినటువంటి సిద్ధాంతం ఏదంటే ప్రాచీన భారతీయ ఋషి విధానం తాను మళ్ళీ భగవంతుడైపోవటం భగవంతుడిలోంచి సృష్టి ప్రారంభమై తాను భగవంతుడైన ఋషి సప్తముడితో ఆ సర్కిల్ ఎండ్ అయిపోయింది అది దాని గురించి చెప్పిన మహాపురుషుల ఘనతకు మనం నమస్కరించుకుందాం అయితే క్రమ పరిణామాన్ని ఒకసారి కాకుండా తొందర తొందరగా చేస్తే ఏమవుతుంది ఒక జోక్ ఉంది అది నిజమో కాదో నాకు తెలియదు ఒకసారి మన సమాజంలో ఉండే జనాల్లో చాలామంది పొట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ పొడుగు పెరగాల అనుకున్నారు నుంచి కదా మందులు వస్తాయి ఎవడో ఒకడు ఏం చేశాడు పొడుగు పెరగండి అని అన్నిట్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తుండేవి సరే ఒక అతను ఏం చేశాడంటే ఆ మందు ఏదో కొనుక్కొని తిన్నట్ట నాకైతే తెలియదు నేను విన్నాను సరదాగా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాను సరే వాడు పెరుగు పెరిగాడు కానీ వాడు ఏడవడం ప్రారంభించాడు అయ్యో ఈ పొడుగు లేకుండా లాగా అని ఎందుకనంటే ఆ మందు వాడు ఏం చేశాడు పొడుగు పెరగండి అన్నాడు కానీ వీడు మందు తిన్నాడు వాడు పొరుగు పెరిగాడు కానీ ఏడుస్తున్నాడు ఎందుకని వాడికి మెడ ఒక్కటే పొడుగు పెరిగేది కాళ్ళు చేతులు పెరగల తల పెరగల ఇది అద్దర్లో నేను వికారంగా ఉన్నారు నేనేదో ఆజానుబాహుగా పొడవుగా తయారవుతానండి మేము పొడుగు పెరుగుతా ఉన్నాం కానీ ఎవరు అన్నారు వాళ్ళని అట్లా మనం ఇప్పుడు ఇట్లాంటి పొడువు పెరగకూడదు పొడువు క్రమంగా పెరగాలి క్రమ పరిణామంతో పెరగాలి అందుకని నిర్బంధ బలవంతపు విధానము మానవాంతరాత్మకు పనికిరాదని క్రమంగా మనిషి తన్ని తాను మెచ్చుకునే క్రమశిక్షణ ద్వారానే సుశిక్షణ ద్వారానే నచ్చిన మెచ్చిన శిక్షణ ద్వారానే ఇది చేయాలి అయితే గురుసేవ గురుసేవని చెబుతారు కదా ఆ గురుసేవలు ఇది ఉండదా బరేరే బలేవాళ్ళు మీరు పొరపాటు పడ్డారు గురుసేవ ప్రేమ సూత్రం మీద ఆధారపడింది ఎవరు కన్న బిడ్డనో గుండెల్లో పెట్టుకుని ఆ గురువును ఊహించండి తన బిడ్డలతో సమంగా చూసిన ఆ గురు సత్తముణ్ణి ఆలోచించండి తన పిల్లలకి చెప్పని విద్యలు చెప్పిన ప్రాచీన గురువులను అనుసరించండి రాజు కొడుకుని పేదవాడి కొడుకుని సమంగా చూసిన ఆ గురువులను ఈనాడు కార్పొరేట్ సెక్టర్లో ఉండే విద్యా విద్యార్థులతో విద్యా వ్యవస్థతో పోల్చగలమా ఒక్కసారి యోచించండి ఆర్థిక వ్యత్యాసాన్ని జీవన వ్యత్యాసాన్ని అతి తీవ్రంగా ప్రజెంట్ చేస్తున్న కాలం మనది ఇవి జాతికి శ్రేయోదాయకం కాదని చాటి చెప్పినటువంటి సాయిబాబా లాంటి మహాపురుషులను విస్మరిస్తున్నాం మనం బాబాను అనుసరిస్తున్నట్టు కనిపిస్తాం బాబా బోధను విస్మరిస్తున్నట్టు ఉంది బాబా బోధనే అనుసరిస్తే సర్వమానవాళికి హితకరం శ్రేయోదాయకమైంది కావని ఏమండి మీరు ఏమైనా సంపన్నులకు వ్యతిరేకం ఉంటారా లేదు లేదు ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి సుసంపన్న సంశోధితుడు కావాలని మన భావం ఈనాడుండే ప్రతి సంపన్నుడు ప్రతి ధనవంతుడు కూడాను అతని కృషి వల్ల అతను ఆ ఫలితం పొందాడు నువ్వు కృషి చేసి నువ్వు అది కావచ్చు అసూయ వల్ల ప్రయోజనం లేదు అని బోధి బోధించిన సాయిబాబా మనకు ఆదర్శమూర్తి అందువల్ల మనం ధనానికి కానీ ధనికులకు కానీ కార్పొరేట్ సెక్టర్కి కానీ వ్యతిరేకం కాదు అది కూడా ఆధ్యాత్మిక కార్పొరేట్ సెక్టర్ కావాలి ఆధ్యాత్మికత ప్రతిదానికి అంతఃసూత్రమైతే తప్ప ఉత్తమ మానవ సమాజాన్ని ఊహించలేమనేది మన భావం మన వ్యక్తీకరణ ఉద్దేశం అది అందుచేత ఇప్పుడు విద్య ఎలా ఉండాలా ప్రాచీన విద్యలో ఆ ఉన్నత గుణాలున్నాయి ఆధునిక విద్యలు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి అసలు ఇది విద్య గలమా అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న విద్యలు సర్టిఫికేట్ విద్యలు అంటే ఈ సర్టిఫికేట్ ఉంటే అదిగా ఉద్యోగం వస్తుంది లేకపోతే బతకడానికి అనువైనటువంటి ఎక్కువ అంకెల్లో జీతం వస్తుంది పని ఉంటుంది జీతం ఉంటుంది దాని ద్వారా నీ కుటుంబాన్ని నీ ఇష్టమైన రీతిని తయారు చేసేసుకోవచ్చు కానీ కాలంలో ఒక కూలివాడు ఏదైతే చేశాడో ఇప్పుడు ఈ చదువులు అటువంటి కూలి తయారు చేస్తున్నాయి కాస్ట్లీ కూలి తయారు చేస్తున్నాయి ఆ దానివల్ల సంపాదన పనులను తయారు చేస్తున్నాయి అధిక ధనికులు తయారైతే అవచ్చు డబ్బు పోగైతే పోగవచ్చు కానీ ఆ ఆధ్యాత్మికత రాకపోయినట్టయితే ఉత్తమ సమాజ శాంతియుత సహజీవనం అని అలవడదు అందుకని ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత గాలి కంటే అత్యవసరమైన అంశం అని ఋషులు చెప్పవలసి వచ్చింది అంచేత ఏ పరిణామమైనా క్రమంగా రావాలి అంటే క్రమంగా క్రమంగా దానంతా అది ఒక అద్భుతమైన రీతిలో రావాల్సి ఉంది తొందర తొందరగా దేన్నన్నా తేవాలని ప్రయత్నిస్తే అది రోగగ్రస్తం అవుతుంది అనారోగ్యకరం అవుతుంది అందుకే చాలాసార్లు ఈ కాస్మెటిక్స్ సాధనాల్లోనూ అవి సరైన ఫలితం ఎందుకు అంటే అవి లేనిటువంటి పరిస్థితిని ఉన్నట్టుండి తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి అవి రోగకారకమైనవి అవుతాయి అట్లాగే ఆహారం విషయంలో ఇప్పుడు వస్తున్న మార్పులు కూడా అంత మంచివేం కావు అంటే సహజమైన ఆహారము సహజమైన నీరు మనం తాగడం మానేసి తినడం మానేసి మధ్యలో అసహజమైన ఆహారము అసహజమైన తినటం ద్వారా ఏం జరుగుతుందంటే మన ఆరోగ్య వ్యవస్థలో చాలా తేడా వస్తుంది ఆ పరిణామం శుభకరమైతే కాదు దేనికైనా మహాత్ముల తపస్సులు మానవుల ప్రగతిలో అవకాశం ఉందని మన వారం గనుక మనం ఆశావహ దృక్పథం గలవారం గనక అటువంటి సర్వమానవాళికి హితకరం శ్రేయోదాయకమైనటువంటి జీవితం రావాలని మనం ఆశిద్దాం అంతేకాకుండా ఒక విషయం క్రమానుగతంగా చేసే నిరంతర అధ్యయన అభ్యాస కృషి వల్ల మనిషి తన్ని తాను మార్చుకోగలడు చైతన్య స్వరూపుడైన మానవుడు ఒక్కడికే తను తాను మార్చుకునే అవకాశం ఉంది ఆ అవకాశం ఇవ్వడమే సత్సంగం ఉద్దేశం ఆ అవకాశం ఇవ్వడమే ఋషుల భావం ఆ అవకాశమే భగవద్గీత బోధించింది ఆ అవకాశమే ప్రపంచంలో సత్పురుషులందరూ వేదోపనిష జ్ఞానం చెప్పింది సో అదేవిధంగా మహాపురుషులైన సాయినాథుల వారు రామకృష్ణ రమణ మహర్షి లాంటి వారు కూడా వెంకయ్యస్వామి లాంటి సామాన్య ప్రజల కోసం తపస్సు చేసిన వారందరూ అందుకే తమ జీవితాలను వెచ్చించి ప్రబోధించారు వారికి నమస్కారం కాబట్టి ధర్మం బలవంతంగా సాధ్యమవు ధర్మం సహజంగానే సాధ్యం అవుతుంది ధర్మం ఉంటే కానీ ఆధ్యాత్మికత రాదు ఆధ్యాత్మికత ఉంటే కానీ జీవితం సుసంపన్నం కాదు అనేది ఈనాటి మనం మాట్లాడడం మనం చెప్పుకునేదానికి భర్త